కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశంలో 5000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 28000కు పెరిగాయి. దేశంలో 5233 కొత్త కేసులు వచ్చాయి. 7గురు కరోనా బారిన పడి చనిపోయారు. ప్రస్తుతం 28857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే మహారాష్ట్రలో 81% కేసులు పెరిగాయి. ముంబైలో 1881 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పూణేకు చెందిన మహిళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.5 ను గుర్తించినట్లు తెలిపింది మహారాష్ట్ర ఆరోగ్య శాఖ. మహారాష్ట్రలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల కేసులను మే 28న తొలిసారి గుర్తించారు. 4 BA.4, 3 BA.5 కేసులు నమోదైనట్లు తెలిపారు డాక్టర్లు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. దేశంలో 5000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 28000కు పెరిగాయి. ఇప్పటివరకు 5233 కొత్త కేసులు నమోదయ్యాయి. 7గురు కరోనా బారిన పడి చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 28857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముందు రోజుతో పోలిస్తే మహారాష్ట్రలో 81% కేసులు పెరిగాయి. ముంబైలో 1881 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పూణేకు చెందిన మహిళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.5 ను గుర్తించినట్లు తెలిపింది మహారాష్ట్ర ఆరోగ్య శాఖ. మహారాష్ట్రలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల కేసులను మే 28న తొలిసారి గుర్తించారు. 4 BA.4, 3 BA.5 కేసులు నమోదైనట్లు తెలిపారు డాక్టర్లు.